క్రీస్తు నామమున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినమున చిన్న వాక్య భాగాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. మరి దిన వాక్య ధ్యానము కొరకు యాకోబు రాసిన పత్రిక 1:19 చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఈరోజు ఈ మూడు విషయాలలో రెండవ భాగం మనం నేర్చుకుందాం, మాట్లాడుటకు నిదానించువాడు. ఎందుకు దేవుడు ఈ యొక్క విషయాన్ని యాకోబు ద్వారా తెలియచేస్తున్నాడు, మాట్లాడడానికి నిదానం ఎందుకు అవసరము అని అంటే, ఇదే యాకోబు పత్రికలో రాయబడింది, నాలుక అగ్నియే అని ఉంది. అంటే మన నాలుక అగ్ని వంటిది. ఏదైనా ఒక అరణ్యంలో ఒక అగ్గిపుల్ల గీసినప్పుడు ఆ అరణ్యమంతా కూడా ఆ ఒక్క అగ్గిపుల్ల ద్వారా వెలిగిన మంటను బట్టి తగలబడిపోతుంది. అలాగే మన నాలుక కూడా అగ్నితోటే పోల్చబడింది. మనం త్వరపడి మాట్లాడే ప్రతి మాట ఎన్నో సమస్యలకి దారితీస్తూ ఉంటుంది, ఎన్నో కుటుంబాలని నాశనం చేస్తూ ఉంటుంది, ఎంతోమంది హృదయములను గాయపరుస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మాట్లాడడానికి నిదానించండి అని అంటున్నాడు. అంటే వినటానికేమో వేగిరపడాలి, త్వరపడాలి, ఆతృతను చూపించాలి, కానీ మాట్లాడడానికి మాత్రం నిదానించాలి. ఎందుకు నిదానించాలి అని అంటే, మనం మాట్లాడే ప్రతి మాట తీర్పులోనికి తీసుకుని రాబడుతుంది. ఆ మాటలే మనము శిక్షకు అప్పగింపబడాలా లేదా ఆశీర్వాదంలోనికి ప్రవేశించాలా అనేది నిర్ణయిస్తాయి. కాబట్టి త్వరపడి మాట్లాడి మన పరిశుద్ధతను పోగొట్టుకుని పాపము చేసిన వారమై నాశనానికి ఎందుకు వెళ్ళాలి? అందుకే దేవుడు అంటున్నాడు, మాట్లాడే ముందు ఆలోచన చేయండి, ఇది ఎంతవరకు ప్రయోజనకరమైనది, ఎంతవరకు అవతల వాళ్ళకి అవసరమైనది, ఇది ఎంతవరకు దేవునికి మహిమను తీసుకుని వస్తుంది. ఈ విధంగా మొదట మనం ఆలోచించుకుని మాట్లాడాలి. బైబిల్లో మాటల గురించి చాలా సందేశాలు ఉన్నాయి. త్వరపడి మాట్లాడకూడి అని ఉంటుంది. ఇంకా మీరు సంభాషించినప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అని అంటాడు. అంటే మనము అనగా ఒక క్రైస్తవునిగా మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటల్లో ఒక దైవికమైన తత్వం కనిపించాలి, ఆ మాటల్లో ఒక ప్రత్యేకత కనబడాలి. 10 మంది మాట్లాడిన మాట కంటే మనం మాట్లాడిన మాటలో కాస్త దైవికమైనటువంటి ప్రత్యేకతను మనం కనుపరచగలిగినప్పుడే మన మాటలకి విలువ ఉంటుందన్నమాట. ఈరోజు క్రైస్తవులముగా పిలువబడుతున్నాము, కానీ నోటుకొచ్చిన ప్రతి మాట మాట్లాడేస్తున్నాం. అది మన నోట్లో నుంచి రావచ్చా లేదా అని ఆలోచన లేదు. బూతులు మాట్లాడేస్తాం, అబద్ధాలు మాట్లాడేస్తాం, ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తాం, ఇతరుల గురించిన మాటలను కూడా మనం మాట్లాడతాం. వారి ఇతరుల యొక్క స్వభావములను గురించి, ఇతరుల యొక్క తత్వాలను గురించి, ఇతరుల కుటుంబాల్లో జరుగుతున్నటువంటి విషయములను గురించి కూడా మనమే మన నాలుక ద్వారా ప్రకటన చేస్తూ ఉంటాం. ఇలాంటి పొరపాట్లు చేయడానికి కాదు దేవుడు మనకు నాలుకనిచ్చింది. సో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనకు నాలుకనిచ్చాడు, దేవుని యొక్క నామమును స్తుతించడానికి దేవుడు మనకు నాలుకనిచ్చాడు, దేవుణ్ణి ఘనపరచడానికి దేవుడు మనకు నాలుకనిచ్చాడు, అనేకులను ప్రోత్సహించటానికి, కృంగిన వారిని బలపరచటానికి దేవుడు మనకు నాలుకనిచ్చాడు. కానీ ఈరోజు మన నాలుక ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయా, లేదా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడగలిగిన శక్తి ఉంది కదా అని చెప్పి ప్రతి వ్యర్థమైన మాటలు మన నోటి నుండి ఉచ్చరిస్తే రేపు వాటిని బట్టే మనం తీర్పులను కేడవబడతామన్న విషయాన్ని మనం మర్చిపోద్దు. అందుకే మనం మాట్లాడినప్పుడు మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి, అంటే ఇతరులకి వినసొంపుగా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడినప్పుడు, శ్రేష్టమైన సంగతులను గురించి మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇతరులలో ఆసక్తి కలుగుతుంది, వారికి వినాలి అన్న మనస్తత్వం కలుగుతుంది అన్నమాట. అందుకే రుచికరమైనటువంటి మాటలు, అంటే వినసొంపైనటువంటి మాటలు మనం మాట్లాడాలి. అలాగే అవసరమును బట్టి మాత్రమే మాట్లాడాలి. ఉప్పు వేసినట్టు ఉండాలి కదా, అది కూడా ఎక్కువ వేస్తే మొత్తం ఒక పదార్థం అంతా ఎలా పాడైపోతుందో, అలాగే ఎంత శ్రేష్టమైన మాటలైనా దానికి ఒక లిమిట్ ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే మంచిది. కొన్నిసార్లు అధికంగా మాట్లాడేస్తాం, కొంతమంది
వాగుడుకాయ అని అంటారు. అంటే ఒకసారి ఇంక వాళ్ళు ఆరంభించారంటే మాట్లాడుతూనే ఉంటారు, ఇంక వారిని ఆపడం కూడా కష్టం. అవతల వాళ్ళకి విసుగొస్తుందా, అవతల వాళ్ళకి ఏదైనా అవసరం ఉందేమో, పనులు ఉన్నాయేమో, ఈ మాటలు వాళ్ళకి నచ్చుతున్నాయా లేదా, ఇవేవి ఆలోచించరు వాళ్ళు. వాళ్ళు మాట్లాడాలనుకున్నది ప్రతిదీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. అలాంటి మనస్తత్వం కూడా మంచిది కాదు. మన సంభాషణ ఉపవేసినట్టే ఉండాలి, తగినంత మాత్రమే ఉండాలి. అధికంగా చేసే ప్రతి పనిలో కూడా నష్టము తప్పకుండా ఉంటుంది. అందుకే అంటాడు సొలొమోను, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. అంటే అధికంగా మాట్లాడే ప్రతి మాట నష్టానికే దారితీస్తుంది. కాబట్టి మాట్లాడడానికి నిదానించాలి, కాస్త ఓపిక పట్టాలి. ఎక్కడ అవసరమో అక్కడనే మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. ఇది మన జీవితంలో నేర్చుకోకపోతే రేపు దేవుని ఎదుట మనము దోషులముగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కొంతమంది మాట్లాడే విధానంలో గాయం అంటే కలిగించే విధంగా మాట్లాడతారు. అదే సామెతల గ్రంథంలో ఉంటుంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఆరోగ్యకరమైన మాటలు ఉంటాయి, అలాగే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఆరోగ్యవంతుల నాలుక చాలా శ్రేష్టమైనది. అంటే కత్తిపోటు అని అంటే అర్థం ఏంటి, నిజంగానే పొడుస్తున్నామని కాదు, కానీ కొంతమంది మాట్లాడే మాటలు హృదయములకు అంతగా గాయాన్ని కలుగు చేస్తాయి. పెద్ద మాటలే మాట్లాడకపోవచ్చు, ఒకటి రెండు వారు మాట్లాడిన మాటలు హృదయాల్ని గాయపరిచే విధంగా ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోండి, మనం మాట్లాడే మాట నలుగురిని దేవుని వైపుకి నడిపించేదిగా ఉండాలి, కానీ ఇతరులకు గాయాన్ని కలుగు చేసి మన మీద ద్వేషమును పెంచుకునే విధంగా ఉండొద్దు. అలాంటి పరిస్థితే వస్తే మనం మాట్లాడకపోవడమే ఉత్తమం. కొన్నిసార్లు ఇతరుల మీద ఓవర్గా జోక్స్ చేస్తూ ఉంటాం, అలా అధికంగా జోక్స్ చేయడం వల్ల కూడా ఇతరుల హృదయాలు గాయపరచబడతాయి. అలాంటివన్నీ మనము మానుకోవడం మంచిది. కొన్నిసార్లు ఇతరులను వెటకరిస్తూ ఉంటాం, ప్రతి విషయంలో వారిని ఏదో ఒక నేరంతో మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మనుషులకి మన మీద ఒక తప్పు అభిప్రాయాన్ని కలుగు చేస్తాయి. అందుకే మనము ఇతరులను సరిదిద్దాలనుకున్నప్పుడు జ్ఞానయుక్తంగా సరిదిద్దాలే తప్ప వారిలోని లోపములను బట్టి హేళన చేసి అపహాస్యం చేయకూడదు. అలాగే కొన్నిసార్లు కోపంతో మనం మాట్లాడేస్తూ ఉంటాం, అలా మాట్లాడేటప్పుడు కూడా ఇతరులకి గాయాలు కలుగుతాయి. నువ్వు జోక్గా మాట్లాడినా, సీరియస్గా మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఇతరులకు అది గాయమును కలుగు చేసే విధంగా ఉండదు. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మాటలతో చంపేసినంత కఠినంగా ఉంటాయి కొంతమంది మాటలు. అలాంటి మనస్తత్వం కూడా మంచిది కాదు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మాట్లాడుటకు నిదానించుడి అంటే కాస్త ఆలోచన చేయండి, ఓపిక పట్టండి, ఏది మాట్లాడాలో అదే మాట్లాడండి అని అంటున్నాడు. ఈరోజు ఆలోచన చేయండి, ఎన్నో మాటలు ఒక దినంలో మనం మాట్లాడతాం, ఎన్ని మాటలు దేవునికి మహిమను తీసుకుని వచ్చి ఉంటాయి, ఎన్ని మాటలు దేవుని అవమానపరిచి ఉంటాయి, మనకు అపవిత్రతను కలుగు చేసి ఉంటాయి. మాట్లాడడానికి అవకాశం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అన్నీ మాట్లాడడానికి కుదరదు. ప్రతి మాట దేవుణ్ణి మహిమపరిచేదై ఉండాలి. ఇలా అనగానే కొంతమంది అసలే మాట్లాడడం మానేస్తారు, అది కూడా పొరపాటే. మాట్లాడాలి ఖచ్చితంగా, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. కొంతమంది ఇక కూర్చున్నారంటే ఈ ఇంటి విషయాలు, ఆ ఇంటి విషయాలు, వీళ్ళ లోపాలు, వాళ్ళ లోపాలు, ఇవన్నీ దేనికోసం, ఇతరుల మెప్పు సంపాదించడానికి మాట్లాడకండి. ఎక్కువగా మాట్లాడి అన్ని విషయాలు ఎదుటి వాళ్ళతో చెప్తే వాళ్ళు అధికంగా మనల్ని ప్రేమించేస్తారని ఆలోచన చేయకండి. ఏది ప్రయోజనకరమో, ఏది శ్రేష్టమో, ఏది యోగ్యమో అది మాత్రమే మాట్లాడడం వలన మనము దేవుని మెప్పును పొందుకోగలుగుతాం. కొంతమందికి ఏంటంటే ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తే మనుషులు మమ్మల్ని బాగా ప్రేమిస్తారు కదా అనుకుంటారు. మనుషులు మెప్పు సంపాదిస్తావేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు చెడ్డవాడు అయిపోతావు. దేవుడు మనల్ని తృణీకరిస్తాడు. మనుషుల కోసము శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే మాట్లాడేటప్పుడు ఏది అవసరమో అది మాట్లాడడం మంచిది. ఎక్కడైనా మనం వ్యర్థంగా మాట్లాడాల్సిన సందర్భం వస్తే ఆ స్థలంలో నుండి వెళ్ళిపోవడం ఉత్తమే తప్ప అక్కడనే ఉండి మన పరిశుద్ధతను పోగొట్టుకోవడం శ్రేష్టకరమైనది కాదు. కాబట్టి ఈరోజు నుండి అయినా మన నాలుకకి కాస్త జ్ఞానమును నేర్పించడం మంచిది. ఏది అవసరమో, ఎక్కడ అవసరమో అది మాట్లాడుకోగలిగితే, మనలో కొంచెం మార్పును చూడగలిగితే సమాజం, అప్పుడు దేవుడు దాన్ని బట్టి మహిమపరచబడతాడు. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధ గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడున్నారు, నమ్ముచున్నాను. మేమైన వాక్యాన్ని బట్టి మమ్మల్ని దర్శించండి నాయన. ఈ వాక్యమును బట్టి మా జీవితాలని కడగండి, పరిశుద్ధపరచండి నాయన. మా నాలుగు విషయంలో మేము చేస్తున్న ప్రతి పొరపాటును బట్టి మమ్మల్ని సరిదిద్దండి ప్రభా. అయ్యా, మా నాలుక ద్వారా మేము చేసిన ప్రతి పాపమును కడగండి. అయ్యా, అది తీసివేయండి నాయన. ఇకనైనా జ్ఞానయుక్తంగా మేము ప్రవర్తించినట్లుగా కృప చూపండి. మాట్లాడే ముందు నిదానించి మాట్లాడి అయ్యా ఇతరుల యొక్క మరి జీవితాలని నీ వైపుకి నడిపించగలిగిన సామర్థ్యాన్ని దయచేయండి. మా సంభాషణలు ఉపవేసినట్టుగా శ్రేష్టమైన మాటలు మాత్రమే మాట్లాడగలిగే అవకాశాన్ని కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.